నమస్తే రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందామండి వయసు దాటుతున్న వేళ ఆనందంగా జీవించాలంటే కొన్ని నియమాలు పాటించాలి సమయం ఎన్నాళ్ళు సంపాదించింది దాచుకున్నది తీసి ఖర్చు పెట్టేటువంటి వయసు ఈ తీసి ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయాలండి దాన్ని ఇంకా దాచి అలా దాచటానికి మీరు పడినటువంటి కష్టాన్ని కోల్పోయినటువంటి ఆనందాలను కూడా మెచ్చుకునేవారు ఎవరు ఉండరు ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది మీ కొడుకులు కోడళ్ళు మీరు దాచినటువంటి సొమ్ము కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకోండి ఈ వయసులో ఇంకా సంపాదించి సమస్యలను ఆందోళనను కొని తెచ్చుకోవటం అవసరమంటారా ప్రశాంతంగా ఉన్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా ఇక మూడోది మీ పిల్లల సంపాదనలు వాళ్ళ పిల్లల సంపాదనలు గురించినటువంటి చింత అసలు మీకు ఎందుకండి వాళ్ళ గురించి మీరు ఎంతవరకు చేయాలో అంత చేశారు కదా వాళ్ళకి చదువు ఆహారం నీడ మీకు తోచినటువంటి సహాయం అన్నీ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఇంకా వాళ్ళ కోసం మీ ఆలోచనలు మానుకోవాలి వాళ్ళ గొడవలు వాళ్ళను పడనివ్వండి మీరేమి జోక్యం చేసుకోవద్దు ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కూడా గడపండి నాలుగోది అందుకోసం అధిక శ్రమ పడకండి తగిన మోతాదులో వ్యాయామం కూడా చేయాలి నడక యోగా ధ్యాన వంటివి మరి ప్రతిరోజు చేయాలి అలాగే తృప్తిగా తినండి హాయిగా నిద్రపోండి అనారోగ్యం పాలు కావటం ఈ వయసులో చాలా సులభమే ఆరోగ్యం నిలబెట్టుకోవటం కూడా చాలా కష్టం అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి మీ వైద్య అవసరాలు ఆరోగ్య అవసరాలు చూసుకుంటూ ఉండండి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం అందుకు నిత్యం ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యం బాగుంది అనుకుంటూ టెస్ట్లు మాత్రం మానేయకండి ఇక ఐదవది మీ భాగస్వామి కోసం ఖరీదైనటువంటి వస్తువులు కొంటూ ఉండండి మీ సొమ్ము మీ భాగస్వామితే కాక మరి ఇంకెవరితో అనుభవిస్తారండి బాగా గుర్తుంచుకోండి ఒకరోజు మీలో ఎవరైనా ఒకరు రెండో వారిని వదిలిపెట్టాల్సినటువంటి సమయం తప్పనిసరిగా వస్తుంది మీ డబ్బు అప్పుడు మీకు ఎటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వదు కదా కనుక ఇద్దరు కలిసి అనుభవించండి ఇక ఆరోది చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు కదా మీరు అలాగే ఎన్నో ఆనందాలు ఎన్నో విషాదాలు కూడా చవిచూశారు అవన్నీ గతం మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కులాగేలా తలుసుకుంటూ ఉండకండి మీ భవిష్యత్తును భయంకరంగా ఊహించుకోకండి ఈ రెండింటి వలన మీ ప్రస్తుత స్థితిని నరకప్రాయం చేసుకోకండి ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను అనేటువంటి అభిప్రాయంతో గడపండి చిన్న చిన్న సమస్యలు వాటంతటే అవే తొలగిపోతాయి ఇక ఏడవది మీ వయసు అయిపోయింది అని మాత్రం అనుకోకండి మీ జీవిత భాగస్వామిని ఈ వయసులో ప్రేమిస్తూనే ఉండండి జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి అలాగే కుటుంబాన్ని కూడా ప్రేమిస్తూ ఉండండి మీ పొరుగువారిని కూడా ప్రేమిస్తూ ఉండండి జీవితంలో ప్రేమ అభిమానం తెలివితేటలు ఉన్న నాళ్ళు మీరు ముసలివారి అని మాత్రం అనుకోకండి నేనేం చేయగలను అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకండి నేను ఏమీ చేయలేను అని మాత్రం మీ మనసులో ఒక్కొక్కసారి కూడా రాకూడదు నేను ఏదైనా చేయగలుగును అనే భావంతో ఉండాలి ఇక ఎనిమిదోది ఆత్మాభిమానంతో ఉండండి అంటే మనసులోనూ బయట కూడా చర్మ సౌందర్యం మీద శ్రద్ధ పెట్టండి పళ్ళు కూడా కట్టించుకోండి ఇంట్లో పర్ఫ్యూమ్లు సెంట్లు కూడా ఉంచుకోండి బాహ్య సౌందర్యం మీలో అంతర్ సౌందర్యం పెంచుతుందనేది ఆ విషయాన్ని ఎప్పుడు మరవద్దండి మీరు కూడా శక్తివంతులే ఇక తొమ్మిదోది మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక స్టైల్ ఏర్పరచుకోండి వయసుకు తగ్గ దుస్తులు చక్కటి వెంచుకోండి మీకు మాత్రమే ప్రత్యేకమైనట్లుగా మీ అలంకరణ ఉండాలి మీరు ప్రత్యేకంగా హుందాగా ఉండాలండి ఇక పదవది ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి న్యూస్ పేపర్లు చదవండి న్యూస్ కూడా చూడండి ఫేస్బుక్ వాట్సప్లో కూడా ఉండండి మీ పాత స్నేహాలు మీకు దొరకవచ్చు ఆ సమయంలో పదకొండోది యువతరం ఆలోచనలు కూడా గౌరవించాలి మీ ఆదర్శాలు వారి ఆదర్శాలు వేరు వేరు కావచ్చు మరి అంత మాత్రాన వారిని విమర్శించకండి సలహాలు కూడా ఇవ్వచ్చు అంతేకాని అడ్డుకోకండి మీ అనుభవాలు వారికి ఉపయోగించేలా మీ సూచనలు ఇస్తే చాలు వారు వారికి నచ్చితే తీసుకుంటారు నచ్చకపోతే వదిలేస్తారు ఇక పన్నెండోది మా రోజుల్లో అంటూ మాటి మాటికి అనకండి మీ రోజులు ఇవే మీరు బ్రతికి ఉన్న రోజులు ఈ రోజు నాదే అనుకోండి అప్పటి కాలం స్వర్ణమయం అంటూ ఆ రోజులో బ్రతకండి అండి తోటి వారితో కఠినంగా ఉండకండి జీవితకాలం చాలా తక్కువ పక్కవారితో కఠినంగా ఉండి మరి మీరు సాధించేది ఏమిటండి పాజిటివ్ దృక్పథంతో సంతోషాన్ని పంచే స్నేహితులతో ఉండండి దానివలన మీ జీవితం సంతోషదాయకం అవుతుంది కఠిన మనస్కులతో ఉంటే మీరు కఠినాత్మలుగానే మారిపోతారు అది మీకు ఆనందాన్ని ఇవ్వదు కదా మీరు త్వరగా ముసలివారు అవుతున్నారు అని అనుకోకండి ఇక మీకు ఆర్థిక శక్తి ఉంటే ఆరోగ్యం ఉంటే మీ పిల్లలతో మనుములతో కలిసి ఉండకండి కుటుంబ సభ్యులతో కలిసి ఉండటం మంచిది అనేటువంటి అనిపించవచ్చు కానీ అది వారి వారి ప్రైవసీకి మీ ప్రైవసీకి కూడా అవరోధం అవుతుంది వారి జీవితాలు వారి మీ జీవితం మీది వారికి అవసరమైనా మీకు అవసరమైనా తప్పక పిల్లలతో కలిసి ఉండండి ఇక మీ హాబీలను కూడా వదులుకోకండి ఉద్యోగ జీవితంలో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి తీర్థయాత్రలు విహారయాత్రలు చేయటం పుస్తక పట్టణం డ్యాన్స్ మరి పిల్లినో కుక్కనో పెంచుకోవటం తోట పెంపకం పెయింటింగ్ రచనా వ్యాసంగం ఏదో ఒకటి ఎంచుకోవచ్చు అలాగే ఇంటి బయటకు వెళ్ళటం అలవాటు చేసుకోండి ఎప్పుడు కూడా క్రొత్త కొత్త పరిచయాలు పెంచుకోండి రోజు పార్కుకి వెళ్ళండి లేదా గుడికి వెళ్ళండి ఏదైనా సభలకు కూడా వెళ్ళండి ధ్యాన క్లాసులకు వెళ్ళండి ఇంటి బయట గడపటం కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి అలాగే మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకోండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు ఫిర్యాదులు మాత్రం చేయకండి లోపాలను ఎత్తి చూపటం అలవాటు చేసుకోకండి విమర్శించకండి పరిస్థితులను అర్థం చేసుకొని ప్రవర్తించండి సున్నితంగా సమస్యలను చెప్పటం అలవాటు చేసుకోండి అలాగే వృద్ధాప్యంలో బాధలు సంతోషాలు కలిసిమెలిసి ఉంటాయి బాధలను త్రవి తీసుకుంటూ ఉండకండి అన్నీ జీవితంలో భాగాలే మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించండి మీరు బాధపెట్టిన వారిని క్షమాపణ కోరండి మీతో పాటు అసంతృప్తిని వెంటబెట్టుకోకండి అది మిమ్మల్ని విచారకరంగాను కఠినంగాను మారుస్తుందండి ఎవరు రైటు అన్నది ఆలోచించకండి ఒకరిపై పగపెట్టుకోవద్దు అలాగే నవ్వండి నవ్వించండి బాధలపై నవ్వండి ఎంతోమంది కన్నా మీరు ఎంతో అదృష్టవంతులు దీర్ఘకాలం హాయిగా జీవించండి ఈ వయసు వరకు కొందరు రాలేరు అనే విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు మరవద్దండి అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు పూర్ణ ఆయుర్దాయం పొందినందుకు ఎంతగానో ఆనందించండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజున మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం